మీకు ఎన్నో వసతులు చేసింది, మంచి భోజనం పెడతాను, మధ్యాహ్నం అన్నిటికి సౌకర్యం ఉన్నాక డబ్బులు వేసింది. ప్రైవేట్ స్కూల్లో చదవలసిన అవసరం లేదు. మీరు మీ తల్లిపూర్ణ పోతామని చెప్పాలి వాళ్ళు. కాదు మీ భవిష్యత్తు బాగుపడాలంటే మీ మీ గవర్నమెంట్ స్కూల్లో చదివితేనే మీరు బాగుపడతారు. టీచర్లు మీకు ఎంతమంది ఎంత మంచిగా వస్తారో మంచి చెప్తారు. టీచర్స్ కూడా మంచిగా ఉన్నారు. మీకు సన్నబియ్యంతో భోజనాలు పెడుతున్నారు. మీకు బుక్స్, మీకు బట్టలు, షూస్ ఇట్లా అన్ని వసతులు ఏర్పాటు చేశారు. రేపు మళ్ళీ పై చదువులకు కూడా గవర్నమెంట్ అన్ని సహకారం, ఈ ముఖ్యమంత్రి గారి సహకారంతో పైన ఐఐటీ సీట్లు కూడా బాసరలో మళ్ళీ టెన్త్ లో ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళకు 15,000 రూపాయలు చొప్పున అట్లా కూడా ఇస్తారు. ఎన్నో వసతులు చేసిన తర్వాత మీరు ప్రైవేట్ స్కూల్ పోయి డబ్బులు వేస్ట్ చేసి ఈ బుక్స్ ఈ డబ్బులన్నీ వేస్ట్ చేసుకుంటూ మీ ఫ్యూచర్ అంతా పాడైతుంది. కనుక మీరు గవర్నమెంట్ స్కూల్ పోతామని మీ అమ్మ నాన్నని మీరు అడగాలి. మీరు రేపటి నుంచి వెళ్ళబోతామని చెప్పండి. ఇకనైనా మీరు చూడండి మంచిగా ఉంటుందా లేదా. ఒక సంవత్సరం చూసి మళ్ళీ గవర్నమెంట్కి 10 మందిని పట్టుకొస్తారు. మీరు ఒక సంవత్సరం వచ్చినట్టు రేపటి సంవత్సరం నుంచి మళ్ళీ ప్రైవేట్ స్కూల్ ఖాళీ అయ్యేటట్టు చేయండి. ఒక ఒక విద్యార్థికి ప్రైవేట్ స్కూల్లో 30,000 రూపాయలు, ఇక్కడ మీకు 30,000 రూపాయలు మీకే ఇచ్చి గవర్నమెంట్ చదివిస్తారు. బ్రహ్మాండమైన టీచర్లు, బీఏబిఈడి ఎంఏబిఈడి టీచర్లు, అక్కడ 10th క్లాస్ ఫెయిల్ అయిన ఉపాధ్యాయులకి వ్యత్యాసం, చదువుకు దీనికి వ్యత్యాసం ఏంటిది అనేది. సేమ్ ఇంగ్లీష్ మీడియం ఎంత ఉందో ఇక్కడ కూడా అంతా ఇంగ్లీష్ మీడియం చెప్తారు. మంచి ఉపాధ్యాయులు, మంచి శిక్షణ ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళు శిక్షణ పొందిన వాళ్ళు, అన్ని క్రమశిక్షణ కార్యక్రమం చేసిన వాళ్ళు. మీకు ఉపాధ్యాయులు సకల ఉపాధ్యాయులు ఉన్నాక మీ ప్రైవేట్ పాఠశాలకు ఎందుకు పోతారు అనేది మీ తల్లిదండ్రులు చెప్పి మీకు ఫ్రీగా రోజు ఫుడ్ మంచి ఫుడ్ ఆహారం మంచి సన్నబియ్యం పెట్టి మీ ప్రభుత్వం మీకు అన్ని విధాల వసతి కల్పిస్తున్నది. కాబట్టి మీరు మీ తల్లిదండ్రులకు చెప్పి మీరు మానవండి, మీకే అన్ని విధాల ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ పాఠశాల చదివిన వాళ్ళకు ఐఐటి కానీ బాకర్ కానీ ఉద్యోగాలు, రేపు మీకు రేషన్ కానీ ఇంకా వేరే ఏమైనా ఉంటే ప్రభుత్వం అన్ని కల్చేస్తుంది. మీరు అది మాత్రం గుర్తించుకోండి. మీరు పాఠశాలలో చేరండి. మీకు అదే మనకు వస్తుంది అనేది నెలకు 30,000 అంటే ఒక మామూలు చిన్న పాప ఏది రూపాయలు ఇలా బాధ చేస్తారు. అది ఉపాధ్యాయులు ఎంఏబిడి కాదు, వాళ్ళు 10th ఫెయిల్ అయిన ఉపాధ్యాయులు వీళ్ళకి చెప్తారు. 10th ఫెయిల్ అయిన ఉపాధ్యాయులు వీళ్ళకు చెప్తారు. వీళ్ళకి 30,000 రూపాయలు ఇచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదివించాలని మేము తల్లిదండ్రులను ఇక్కడ ఉన్న విద్యార్థులకు మేము కోరుతున్నాం. మండల ఫస్ట్ వచ్చింది కాబట్టి అన్ని విధాలా గవర్నమెంట్ మనకు సహకారం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన స్కూల్లో చేరాలని దేవరప గ్రామ ప్రజలను మరియు ప్రజాప్రతినిధులు అందరి తరఫున వేడుకుంటున్నాను.